नमस्ते याक्न्यूस को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस गगनानिकेगिन गान गंधर्वुडु मोगबोयिन मधुरु गानम एसपी बालमुरितितो चित्र संगीत प्रपंचंलो दिग्भ्रांति उत्तरांध्र आरोग्य प्रदायिनि केजीहेच् कु महर्दश नाडु नेडु निधुलतो आधुनिक हांगुलु జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా తాజాగా 425 పాజిటివ్ కేసులు నమోదు 5గురు మృతి గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకే హక్కు షెడ్యూల్ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ అమలు చేయాలని గిరిజన సంఘాల డిమాండ్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు ఇక వార్తల వివరాలు చూద్దాం గాన గంధర్వుడు గగనానికి ఏగాడు ప్రపంచ సంగీత ప్రేలను తన గాన మాధుర్యంతో ఓలలాడించిన మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతితో విశాఖలో సంగీత ప్రేలు శోకసందరంలో మునిగిపోయారు 11 తరాలుగా కర్ణాటక సంగీత విద్వాంసులుగా ఉన్న ద్వారంవారి వారసుడు త్యాగరాజు తనకు బాలుతో ఉన్న అనుబంధాన్ని ఏసీటీతో పంచుకున్నారు ప్రముఖ గాయకుడు సుప్రసిద్ధ నటుడు సంగీత విద్వాంసుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని విశాఖలోని ద్వారంవారి వారసులు త్యాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు బాలు ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఖచ్చితంగా తమ కుటుంబాన్ని కలిసి వెళ్ళేవారని బాలుతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు మాటకి అందనటువంటి భావ ప్రకటన కావాల్సి వచ్చినప్పుడు పాట వస్తుంది అటువంటి పాట ద్వారా మనందరి మనసులని అభిమానాన్ని చూరగొన్నటువంటి అపూర్వ గంధర్వ గాయకుడు గాన గంధర్వుడు పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభాశాలి సంగీత సాహిత్యాలలో కనివ్వండి ఆయన మాట ఒక పాటలాగా ఉంటుంది ఒక పలుకు పలికే పదం పద్ధతి ఒక పాటకి ప్రాణం పోసేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరి స్వంతం లెక్కలేనంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి అభిమాన ధనుడు జ్ఞానాన్ని అందించినటువంటి సద్గురువుల శ్రేణిలో ముందు వరుసలో నిలిచేటటువంటి గురువు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు వారితో మాకు కుటుంబ సాన్నిహిత్యం ఈనాటిది కాదు విశ్వవ్యాప్తంగా ద్వారం వారి పరంపర సంగీతజ్ఞులందరికీ తెలిసినదే వారు నన్ను మా అక్కయ్య గారు ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి గారిని అనేక పర్యాయాలు ప్రఖ్యాత టీవీ మ్యూజిక్ షో పాడుతో తీయగా పాడాలని ఉంది ఈ కాంపిటీషన్స్లో న్యాయ నిర్ణేతలుగా మమ్మల్ని ఆహ్వానించటం వారి ఆదర అభిమానాలని కురిపించటం వారి జ్ఞానాన్ని మాతో పంచుకోవటం మా జీవితంలో చిరస్మరణీయం ఎంత పాజిటివ్ సకారాత్మకంగా ఆలోచిస్తారంటే నెగిటివ్ మాటలే రావు ఎందుకంటే అనన్య సామాన్యమైనటువంటి కళాకారుడు వారిని చూసాము వారితో పాటు సంచరించాము వారి సమకాలీకులమని చెప్పుకోవటమే మనకు ఒక క్రెడెన్షియల్ మన అభిప్రాయాన్ని మన అభిమానాన్ని వారికి చాటి చెప్పుకునేటటువంటి సదవకాశం మనకి లభించటం మనమంతా ధన్యులం కృతార్థులం నాడు నేడు పథకంలో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ కు మహర్దశ పట్టనుంది దీని ఆధునికీకరణకు ప్రభుత్వం 900 కోట్లు కేటాయించింది ఇందులో 100 కోట్లతో శతాబ్ది భవనాన్ని నిర్మించనున్నారు ఇప్పటికే తొలి విడతగా 3.87 కోట్లు మంజూరు చేసింది బ్రిటిష్ కాలనాటి పాత భవనాలను తొలగించి కార్పొరేట్కు ధీటుగా కొత్త భవనాలను నిర్మించనున్నారు నూతన భవనాల నిర్మాణం సదుపాయాల కల్పన బాధ్యతలను కన్సార్టియంకు అప్పగించారు శతాబ్ది భవనంలో మెడికల్ విద్యార్థుల వసతి గృహం తరగతి గదులు ఆడిటోరియం లైబ్రరీ పరీక్షా కేంద్రం వంటివి ఏర్పాటు కానున్నాయి సర్జికల్ బ్లాక్ స్థానంలో ఓపీ బ్లాక్ రానుంది ప్రసూతి విభాగం కార్డియాలజీ పాత బ్లడ్ బ్యాంక్ స్థానంలో కొత్త భవనాలు నిర్మించనున్నారు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి తగ్గినట్టే తగ్గి మళ్లీ క్రమంగా పెరుగుతుండడంపై జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు తాజాగా 425 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48761కి మృతుల సంఖ్య 380కు చేరింది జిల్లాలో కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి గత 3 రోజులుగా నెమ్మదిగా కేసులు పెరుగుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది తాజాగా 425 మందికి వైరస్ సోకింది
చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48761 కి, మృతుల సంఖ్య 380 కి చేరింది. కొత్తగా మన్యంలో 56, 98 వార్డులో 15, 69 వార్డులో 9, అనకాపల్లిలో 7, ఆరులవలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నియంత్రణకు అడ్డుకట్ట పడదు. షెడ్యూల్ ఏరియాలో 100% ఆదివాసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొండా తౌడన్న డిమాండ్ చేశారు. విజేఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కోరబు సత్యనారాయణ, కటరి శోభన్ కుమార్, బాలన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి చర్యల ద్వారా తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో రక్షణ కవచంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 3 అనేది April 22 సుప్రీంకోర్టు రద్దు చేయడం అనేది జరిగింది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఈ జీవో నెంబర్ 3 అనేది ఏజెన్సీ ప్రాంతంలో 100కి 100% ఉద్యోగాలు కల్పించే దాంట్లో దోహదపడింది. జీవో ఏదైతే ఉందో దాన్ని April 22 సుప్రీంకోర్టు రద్దు చేయడం అనేది జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టీఎస్సీలో తీర్మానం చేసి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 3ని చట్టబద్ధత కల్పించి 9th షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జీవో నెంబర్ 3ని రక్షించాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి దాని ద్వారా చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మాణం అనేది జరుగుతుంది. దాన్ని సరైనటువంటి నష్టపరిహారం కానీ పునరావాసం కానీ ఏర్పాటు చేయడం లేదు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, దాంట్లో పునరావాసం అనేది ఇప్పటికీ కూడా కల్పించలేదు. ఈ రకంగా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 3 రోజులు కోస్తా ఆంధ్రలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని కూడా తెలియజేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ బంజరు, గడ్డ, పౌరంబోకు స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటే పెందిర్తిలోని టీడీపీ నాయకులు తమ పార్టీపై అవాకులు చవాకులు పేలుతున్నారని వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పెందుర్తిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టీడీపీలో జగన్ పాలనలో ఆటలు సాగవని స్పష్టం చేశారు. కబ్జాలకు పాల్పడి తమపై ఎదురుదాడి చేస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ భూమి కాకపోతే ఆ నాయకుల వద్ద ఉన్న డాక్యుమెంట్లను అధికారులకు చూపించి తేల్చుకోవాలన్నారు. అధికారులు స్వాధీనం చేసుకుంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. గడ్డపోరంగా ఆక్రమించారు, ఆక్రమిస్తే ఆటోమేటిక్గా అధికారులు దాని మీద ఏం చేస్తారంటే స్వాధీనం చేసుకుంటారు. మెయిన్ రోడ్ బీఆర్టీఎస్ రోడ్డు మీద ఉన్నటువంటి స్థలాన్ని కప్పించి దాని మీద ఏంటంటే ఏదో కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పాలి. ఫిల్లింగ్ చేస్తే అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఆ పెందుర్తి జంక్షన్లో గడ్డపోరం మొగ్గును ఆక్రమిస్తే దాని మీద ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కలిపి ప్రభుత్వ అధికారులు తీస్తూ ఉంటే ఆడు ఈడు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా వ్యాపారస్తులు, బ్రాండీ వ్యాపారస్తులు అవడంతో సంస్కారం లేకుండా చిల్లర మాటలు మాట్లాడతాడైనా మాకు సంస్కారం ఉంది, అందువల్ల ఆ విధంగా మాట్లాడడం. నువ్వు తప్పు చేస్తే బంజరు భూములు ఆక్రమిస్తే గవర్నమెంట్ భూములు ఆక్రమిస్తే చర్య తీసుకుంటారు. నీకేమైనా రికార్డ్స్ ఏమైనా ఉంటే ప్రొడ్యూస్ చేసుకో. అంతేగాని వాళ్ళ మీద ఇళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాను. ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎవడు భూ ఆక్రమణలు చేసినా, భూ కబ్జాలు చేసినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, ఉక్కు పాదంతో అణచివేస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. సిపిఐ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏబి బర్ధన్ 96వ జయంతి కార్యక్రమం చినముషిడివాడ ఉడా లేఅవుట్ బర్ధన్ నగర్లో జరిగింది. సిపిఐ రాష్ట్ర మహిళా నాయకురాలు అత్తిలి విమల తదితరులు బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. భారత స్వాతంత్ర పోరాట యోధుడు, కమ్యూనిస్టు ముద్దుబిడ్డ ఏబి బర్ధన్ పోరాట స్ఫూర్తి, అందరికీ ఆదర్శప్రాయమన్నారు. దేశంలో అనేక సమస్యలపై పార్లమెంటు వేదికగా గళమెత్తిన ఉద్యమ నాయకుడని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా అక్టోబర్ 2 వరకు ప్రస్తుత ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రముఖ
కార్మిక నేత తుది శ్వాస వరకు కూడా శ్రామికుల విముక్తి కోసం కార్మికుల హక్కుల కోసం అలుపెరగని రాజీ లేని పోరాటం చేసినటువంటి గొప్ప వేత్త గొప్ప వ్యక్తి కమ్రేడ్ ఏబి బర్తన్ గారు ఆయన 96వ జయంతిని రోజు మొత్తం భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఏబి బర్తన్ నగరని ఏదైతే మనం పెట్టామో అక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కమ్రేడ్ బర్తన్ గారికి భూపోరాట యోధులుగా కూడా గొప్ప పేరు ఉంది ఎవరైతే నిలువు నేరలేకంటా ఉన్నారో శ్రామికులు కానివ్వండి కార్మికులు కానివ్వండి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారో వాళ్ళందర్నీ సమీకరించి గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉన్నాయి వీళ్ళకి ఎక్కడైతే ఇస్తే బాగుంటుందనేది దీంతో కొన్ని వేల మందికి భూపోరాట చేసి భూమి ఇచ్చినటువంటి ఘనత కమ్రేడ్ ఏబి బర్తన్ గారికి ఉంది అది మనం ఖచ్చితంగా గుర్తించవలసిన పరిస్థితి ఎందరో పుడతారు ఎందరో చనిపోతారు కానీ ఎంతమంది పుట్టిన రోజులు కానివ్వండి చనిపోయిన రోజులు కానివ్వండి తా జయంతులు కానివ్వండి వర్ధంతులు కాని చేసుకుంటాం సినీ నిర్మాణ రంగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విఎఫ్ఎక్స్ లియో 9 స్టూడియో సరికొత్త హంగులతో ప్రారంభమైంది కన్నయ్యపేటలో ఏర్పాటు చేసిన స్టూడియోను స్టార్ మేకర్ సత్యానంద్ సినీ నటుడు ప్రసన్న కుమార్లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు నగరంలో 7 ఏళ్లుగా సినీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కీలక పాత్ర పోషించిన విఎఫ్ఎక్స్ స్టూడియో ఆధునిక టెక్నాలజీతో ముందుకు రావడం శుభపరిణామమన్నారు పాలనా రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖలో సునీల్ చరణ్ ఇలాంటి స్టూడియోను నిర్మించడం శుభపరిణామమన్నారు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీని తాము అందుబాటులోకి తెచ్చినట్లు సునీల్ చరణ్ తెలిపారు రీలొకేటెడ్ అకేషన్ అండి ఇది ఈ అకేషన్లో ప్రత్యేకత ఏంటంటే విశాఖపట్నంలోని బహుశా మనం చూసినటువంటి స్టూడియోస్లో నేను అనుకోవడమే కాదు అందరూ అనడం ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియో అని చెప్పేసి సగర్వంగా చెప్పవచ్చు ఇందులో డబ్బింగ్ ఎక్విప్మెంట్ అంతా బ్రహ్మాండంగా ఉంది తర్వాత ఏమో ఎడిటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్విప్మెంటు దాని తాలూకా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వెరీ వెరీ నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి కేవలం ఇది విశాఖపట్నంకు మాత్రమే పరిమితం కాకుండా ఎంటైర్ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చిత్రాలు తర్వాత ఏమో మంచి మంచి సీరియల్స్ ఇవన్నీ కూడా ఇందులోని ఎడిటింగ్ వర్క్స్ అవి నిర్వహించడానికి అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ వర్క్స్ చేయించుకుంటున్నారు ఇది రీలొకేట్ అయిన సందర్భంగా ఒక విషయం ఏంటంటే ఇంత మంచి స్టూడియో ఇక్కడ ఇలాగా కొనసాగడానికి కారణం ఏంటంటే మొట్టమొదట ఆ డెడికేషన్ బిహైండ్ ద కర్టెన్ సునీల్ చరణ్ ఒక చిన్న స్టూడియోతో తన కెరీర్ని స్టార్ట్ చేసి దాని తర్వాత ఇక్కడేమో ఇంకా పెద్ద స్టూడియోగా ఇక్కడ ఈరోజు రీలొకేట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ రాము గారు సునీల్ చరణ్ తన హార్డ్ వర్క్ చూశాను నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ సో తను ఎలాగైనా సరే హైదరాబాద్కి రావాలని నేను కోరుకుని నాకు నేనుగా తన్ని ప్రోత్సహించి హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా 7 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది తను వర్క్ స్టార్ట్ తనకి నేను పరిచయం అయినప్పుడు తన్ని నేను ఎలా చూశాను అంటే తన హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు లియో 9 విఎఫ్ఎక్స్ స్టూడియో రీలొకేటింగ్ ఈ 7th ఇయర్ దాటి మా బ్రాంచ్ ఇక్కడ అంటే రీలొకేటింగ్ చేసాము ఈ బ్రాంచ్తో పాటు ఇంకా ఇంకా దినదాభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ పేరు ప్రఖ్యాతులతో మంచి మంచి సినిమాలతో మంచి వాల్యుబుల్గా ఉంటూ అందరికీ తెలిసేటట్టుగా మా లియో 9 విఎఫ్ఎక్స్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ మధ్యాహ్నం 1:04 మృతి చెందారు దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి వివరాలు బాలు తనేడు చరణ్ మీడియాకు వివరించారు గత 51 రోజులుగా మృత్యువుతో పోరాడి ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు బాలు లేని లోటు తీర్చలేనిదని విశాఖ సంగీత ప్రియులు కన్నీటి పర్యంతమయ్యారు సినీ ప్రపంచానికే కాకుండా యావత్ సంగీత ప్రపంచానికి ఎనలేనటువంటి సేవ చేసిన సంగీత కళామతల్లి ముద్దుబిడ్డలలో ప్రముఖుడైనటువంటి పద్మశ్రీ గానగంధర్వుడు మనందరి ప్రియ బాలుగా అభిమానంగా పిలుచుకునేటటువంటి బ్రహ్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల
బాలసుబ్రహ్మణ్యం గారు వారి భౌతిక యాత్రని చాలించి స్వర్గధామానికి వేంచేసి అక్కడ నుండి మనకి వారి ఆశీర్వచనాన్ని వారి సంగీతాన్ని చిరస్మరణీయంగా ఉండే విధంగా మనకి ఆ పరమాత్మ ఆదేశమైంది వారు పరమపదించారు భౌతికంగా వారు దూరం కావచ్చుగాక కానీ వారి సంగీతం మనలను ప్రతిరోజు కూడా మేల్కొల్పుతూనే ఉంటుంది ప్రతి క్షణము కూడా వారిని గుర్తు చేస్తూనే ఉంటుంది ఆ గళంలోని మాధుర్యం మనలని మైమరమింపజేస్తూనే ఉంటుంది కీర్తిశేషులే కాదు శేషకీర్తులు కూడా వారి కీర్తి అజరామరంగా ఉంటుంది వారి అభిమానులకి వారి ఆరాధకుల గుండెలలో బాలుగారు ఎప్పటికీ నిలిచే ఉంటారు వారి పవిత్ర ఆత్మకు అనాథ పరమేశ్వరుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్థన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే రైతు వ్యతిరేక బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందడంపై సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు మల్కాపురం బస్టాప్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు జగ్గునాయుడు మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నుముక అన్న భావనను వీడి కార్పొరేట్ సంస్థలే కీలకమన్నట్లుగా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగించాలని బిల్లులు రైతులు ప్రజలకు అత్యంత ప్రమాదకరమన్నారు. తను పండించిన పంటపై ఈ బిల్లుల వల్ల రైతుకు హక్కు లేకుండా పోతుందని వాపోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని కార్మికుల్ని ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత రైతుల మెడలకు గురుతాలు బిగించే విధంగా నూతన చట్టాలు తీసుకొచ్చింది. నిత్యావసర వస్తువుల్ని వంటలుగా స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ నియంత్రణ ఏదైతుందో నియంత్రణ లేకుండా చేసే కార్యక్రమం చేసింది. దీనివల్ల భవిష్యత్తులో నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి బడా వ్యాపారస్తుల చేతుల్లోకి పోయి వాళ్ళు ల్యాక్ చేసి తద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో మనం వినియోగదారుల మీద భారీ ఎత్తున ధరలు పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. అటువంటి ప్రజా వ్యతిరేక చర్యని ఈ బిల్లులో పొందుపరిచారు. అదేవిధంగా రైతు పండించే ధరకు గిట్టుబాటు ధర నిర్ణయించే పరిస్థితి వరకు ప్రభుత్వం చేతిలో ఉండేది. ఇంత ప్రభుత్వం చేతిలో అటువంటి అవకాశం లేకుండా కార్పొరేట్ శక్తులు బడా వ్యాపారస్తులే రైతులకు ధర నిర్ణయించే విధంగా ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ విధంగా చేయడం వల్ల రాబోయే కాలంలో వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు కూడా ధరలు తగ్గించి రైతులు దివాళా దించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ దేశం అన్నదాతని రైతుల్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మన టీడీపీ నాయకులపై జగన్ సర్కార్ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు పీలా శ్రీనివాసరావు, బండారు అప్పలనాయుడులు మండిపడ్డారు. పెందుర్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నివాసంలో కొంత భాగం ప్రభుత్వ స్థలంలో ఉందంటూ రెవెన్యూ సిబ్బంది ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఆధారాలు లేకుండా ఎలా వస్తారని పీలా కుటుంబీకులు, టీడీపీ నాయకులు నిలదీయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోవింద్ కోవిడ్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది ఆయన ఇంటికి రావడం దుర్మార్గమని వారు వాపోయారు. టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. నిన్న రాత్రి 7 గంటలకు మార్కింగ్ చేసి తెల్లవారే మా అన్నయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ప్లహారీ ఒక బంజిరీలో ఉందని సృష్టించి మేమేం రికార్డు ఉంటే కాగితాలు ఇమ్మను. మీకు ఏ విధంగా ఉన్నదో మాకు లెటర్ వర్కింగ్ ఇవ్వండి. మీది ఇలాగ ఈ విధంగా ఉన్నది మీ సైట్ అని దాన్ని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి కంటిన్యూ ఉన్న ఏరియా గడ్డ వరకు, మైడితల్లి గుడి వరకు ఒక కాల ఉందని ఇందాక మాట్లాడతాడు. వచ్చిన వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు రాలేదు. ఆరీలు వచ్చి, ఇద్దరు ఆరీలు అంట వచ్చి 6:30కి, విచిత్రం ఏంటంటే 6:30కి మిషన్ పట్టుకొని వచ్చి కొట్టేస్తామంటే మీకేం హక్కు ఉందో ఇమ్మటం. మొత్తం అంతా మార్కింగ్ చేశారంటే లేదండి ఇక్కడే కొట్టమన్నారు. అంటే ఏ బేస్ మీద కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? ఒక నోటీస్ కానీ మీ సైట్ ఉందని మార్క్ చేసి మా సైట్లో మీద ఉంది, మీ రికార్డు మాకు ఇవ్వండి, రికార్డు వెరిఫై చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అంటే బాగున్నాం. మేము పుట్టిగా తెలుగుదేశంలో పుట్టాం. నేను పార్టీలు మారలేదు, పార్టీలు మారి పని లేదు. కానీ తప్పు అనేది చేయకూడదు. డిపార్ట్మెంటు మార్చుకోండి, ఈ రోజులాగా ఉండదు. అధికారం ఇవాళ ఉండొచ్చు, రేపు రాపోవచ్చు. విత్తి మీద ఉండకూడదు ప్రయత్నాలు.
ఒక రూల్ మీద ప్రయత్నాలు ఉండాలి. యదా రాజ తదా ప్రజ అన్నట్టుగా ప్రతయారింది అంతా. పైన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్తల దాకా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఏదోలాగా ఎవడోకండి, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, కార్యకర్తల దగ్గర నుంచి చిన్న చిన్న ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు ప్రతి విషయంలో. ఈవేళకి పాత అయిపోయిన రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ బోల్డ్ ఉన్నాయి, అవి ఏమి పూర్తి చేయరు. పోనీ కొత్తగా స్టార్ట్ చేస్తారని అది చేయరు. లేనిపోని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడు మా ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్ల మీదకి వెళ్ళి ఫోటోలు దిగి మేము చేసాం అదిగో అని చెప్పి కబుర్లు చెప్తారు. ఇది కేవలం రాజకీయ కక్ష మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా వీళ్ళ పద్ధతి మార్చుకొని ఇలాంటివి చేయకంట మంచి పద్ధతిలో పోవాలని, నియోజకవర్గ అభివృద్ధిలో ఈ దృష్టి ఏదో నియోజకవర్గ అభివృద్ధిలో పెట్టాలని చెప్పి నేను చెప్తున్నాను. కోవిడ్ నిబంధనల కారణంగా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్ విధానంలోనే పాక్షికంగా పనిచేస్తాయి. ఈ మేరకు హైకోర్టు జనరల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. గురు శనివారాల్లో ఈ ఫైలింగ్ లేదా సాధారణ పద్ధతిలో కేసులు ఫైల్ చేసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసరమైతే తప్ప న్యాయవాదులు కోర్టుకు రావద్దని సూచించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని దిగువ న్యాయస్థానాలలో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తారు. రాష్ట్ర జిల్లా న్యాయ సేవా సాధికార సమితి, న్యాయసేవ కమిటీలు, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వ కోర్టులు, దిగువ కోర్టులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఉత్తర్వుల కారణంగా వచ్చే నెల 3 వరకు జిల్లా కోర్టు సేవలను కక్షిదారులు ప్రత్యక్షంగా వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. జిల్లా కోర్టుకు మరో 10 రోజులైతే తప్ప కరోనాకు ముందున్న పరిస్థితి వచ్చే అవకాశం కనిపించడం లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విశాఖలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంస్థ వ్యవస్థాపకురాలు దీప్శ్రీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో అనేక ప్రమాదకర మార్పులు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబల్ మొత్తం ప్రమాదంలో ఉందని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మేము ఆన్లైన్లో స్ట్రైక్ చేస్తున్నాము సోషల్ మీడియాలో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. టుడే వీఆర్ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూత్ ఫర్ క్లైమేట్ ఇండియా. శాస్త్రవేత్తలు మనకు చెప్పట్లేదు, హెచ్చరిస్తున్నారు. మనం వచ్చే 5-10 సంవత్సరాల్లోనే వాతావరణ మార్పుని తగ్గించడానికి ఏదైనా చేయకపోతే సిచ్యువేషన్ మన చేతిలో ఉండదని. పేరెంట్స్ పిల్లల చదువు ఇంకా పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానని చెప్తున్నారు, కానీ పర్యావరణం గురించి ఏదైనా చేయకపోతే, దాన్ని సంరక్షించడానికి ఏదైనా చేయకపోతే మనకు ఒక ఫ్యూచర్ అనేది లేకుండా పోతుంది. ఒక దగ్గర మహమ్మారి అని, ఇంకో దగ్గర వరదలు వచ్చాయని, ఒక దగ్గర కరువు అని, ఇంకో దగ్గర అడవి మంటలు మొదలయ్యాయని రోజు న్యూస్లో చూస్తున్నాము. మీరు చిన్నప్పుడు భయంతోనే బతికేరా? లేదు కదా, మేము ఎందుకు బతకాలి అలాగా? రేపు గాలి కూడా పీల్చకుండా అయ్యేటట్టు అవుతుంది. మనము ఈ భూమిపై వీఆర్ డిపెండింగ్ ఆన్ ది ఎర్త్. మనం ఆమె నీళ్ళు తాగుతున్నాము, ఆమె మీద నివాసిస్తున్నాము కాబట్టి శ్రద్ధ వహించాలి. మనం నిద్ర నుంచి మేలుకోవాలి. బికాస్ వన్ ఎర్త్ అండ్ వన్ ఛాన్స్, ఇంకో ఆప్షన్ బి అనేది లేదు. మార్స్లోకి వెళ్ళిపోలేము మనము. రేపు ఆకలేస్తుందంటే పుస్తకాలు తినగలమా? లేదు కదా. గాలి పీల్చడానికి గాలి లేకపోతే ఆల్జీబ్రా పీల్చలేము కదా. ఏదైతే మీరు చిన్నపిల్లల గురించి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారో బాగా చదవండి, బాగా చదవండి, అదే పర్యావరణాన్ని బాగా చూసుకోండి, మీకు ఒక ఫ్యూచర్ ఉంటుందని మాత్రం ఎవరు చెప్పించట్లేదు. ఈరోజు గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్, ఒక మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ ఇంకా చేంజ్ మేకర్స్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి స్ట్రైక్ చేస్తున్నారు క్లైమేట్ చేంజ్ గురించి, ఇంకా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి. మేము ఈరోజు ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఇంకా యూత్ ఫర్ క్లైమేట్ ఇండియాలో భాగంగా ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. కరోనా సడలింపుల నేపథ్యంలో గత కొంతకాలంగా రాష్ట్ర పరిధిలోనే ఆర్టీసీ బస్సులను నడిపిన సంస్థ సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ రాష్ట్రేతర సర్వీసులను ప్రారంభించింది. అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు సిటీ బస్సులను తొలుత రంగంలోకి దించి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు బయలుదేరే బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం రైట్ చెప్పేసింది. మొన్న అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, నిన్న సిటీ బస్సులు, నేడు రాష్ట్రేతర బస్సులు. దేశంలో కరోనా అన్లాక్ ప్రారంభమైన తర్వాత ఇంచుమించు అన్ని సంస్థలు విడతల వారీగా పుంజుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థ ఒక్కొక్కటిగా బస్సు సర్వీసులను పెంచుకుంటూ పోతోంది. తొలుత పల్లెవెలుగు, సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సుల తర్వాత ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర
పక్క రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయం 4 గంటలకు గుణుపూర్, 4:30 గంటలకు నవరంగ్పూర్, 5 గంటలకు వనకా ఢిల్లీ, 7 గంటలకు పర్లాకిమిడికి తొలి సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసుల ప్రయాణికులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల ఆదరణను బట్టి మరిన్ని రాష్ట్రేతర బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సర్వీసులు అనగా ఒరిస్సా అటుకేసి ఒక 4-5 బస్సులు ఇవాళ ప్లాన్ చేసాం. 5:30కి 4:30కి తర్వాత మధ్యాహ్నం 1:30కి 2:30కి తర్వాత సాయంత్రం 7:30కి 8:30కి నవరంగ్పూర్ అలాగే దమన్జోడి జైపూర్ ఇంద్రావతి ఇవన్నీ నడపడానికి మా మేనేజ్మెంట్ కూడా కసరత్తు చేసి వాళ్ళ నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టారు. ఇవాళ బళ్ళు తిరిగాయి. అలాగే ఈ కోవిడ్ తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ఒక హైదరాబాద్ తప్పించి మిగిలినన్నీ మేము రెస్టోర్ చేసుకున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. పర్సంటేజ్ కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ బస్సులని అక్కడికక్కడ ప్రికాషనరీ మెజర్స్ శానిటైజేషన్ అలాగే ప్రజల అవగాహన కోసం మాస్కులు ధరించమని అలాగే శానిటైజేషన్ తోటి ఉండేలాగే బస్ స్టేషన్స్ కూడా ఏర్పాట్లు చేసి ప్రజల అవగాహన కోసం ఫ్లెక్సీ బ్యానర్స్ అవి కూడా పెట్టి ప్రజల అవగాహనకి అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నాం. బస్సు సర్వీసులు అలాగే ఆదాయం కూడా మొన్నటి మీద ఇప్పుడు కొద్ది పెరుగుతూ వస్తుంది. అలాగే టోటల్గా మొత్తం 100% సీట్ లేఅవుట్తో సహా ఇక నుంచి 50-50 ఉండదు. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా 100% బస్సులు తిప్పట కూడా మెరుగైన ఏర్పాట్లు చేసాం. గానగంధర్వుడి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికే గారు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు బాలుకు శ్రద్ధాంజలి ఘటించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు, అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ పట్టాభిరం, మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు, పైలా ముత్యాలనాయుడు తదితరులు బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్థులు అయ్యారని చెప్పి వార్త విన్న వెంటనే మేము అందరం కూడా చాలా ఆశ్చర్యపోయాం. మనసంతా బాధగా ఉంది ఇవాళ మా అందరికీ. చాలా పెద్ద గాయకులు, అనేకమంది భాషల్లో కొన్ని వేల పాటలు పాడినటువంటి వ్యక్తి, ఈవేళ సినీ రంగంలో అందరి హీరోలకి కూడా పాటలు పాడినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో స్టేజ్ ప్రోగ్రాం కూడా ఇచ్చి సంగీతం పట్ల ప్రజలకు మంచి అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రామోజీరావు గారిని కూడా ఈ సందర్భంలో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కానీ, పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ, ప్రతి గ్రామాల్లో కూడా మంచి మంచి గాయకులు ఉన్నారు. మంచి మంచి గాయకులు, చిన్న పిల్లలు, చిన్న వయసుల పిల్లలు బ్రహ్మాండంగా పాడేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ గుర్తింపు లేదు, ఎవరు గుర్తించలేదు. ఎంతమంది, కొన్ని వేల మంది పిల్లల్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతం అంటే ప్రాణం అతనికి. నాకు పర్సనల్గా చాలా, నేను కూడా సినిమాలు తీశాను కాబట్టి నాకు అంతా చాలా పరిచయం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గగనానికి ఎగిన గాన గంధర్వుడు, మోగబోయిన మధురగానం, ఎస్పి బాలుమృతితో చిత్ర సంగీత ప్రపంచంలో దిగ్భ్రాంతి. ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కేజీహెచ్ కు మహర్దశ, నాడు నేడు నిధులతో ఆధునిక హంగులు. జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా, తాజాగా 425 పాజిటివ్ కేసులు నమోదు, 5 మృతి. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకే హక్కు, షెడ్యూల్ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ అమలు చేయాలని గిరిజన సంఘాల డిమాండ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రానున్న 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.